Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు. 16వ అధ్యాయము యోహాను శుభవార్త 32వ వచనంలో నుండి బాబింత వరకు మాట్లాడగా మీరు విన్నారు. అదే వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎవరి కాళ్ళం అందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడున్న కొద్ది దినాల్లో ఎన్నో ప్రేమలు, ఆప్యాయతలు, ఎందరో మనం ప్రేమించాము, ఎందరో మనల్ని ప్రేమించారు. వాళ్ళంటే మనకు ప్రాణం, మనం అంటే వాళ్ళకి ప్రాణం. మరి అంత ప్రాణంగా మనం కలిసిమెలిసి ఉన్న మనం పనులు బట్టో, బాధ్యతలను బట్టో, కొన్ని సమస్యలను బట్టో, కొన్ని ఇబ్బందులను బట్టో ఒకరికొకరు దూరం దూరంగా బ్రతకాల్సి వస్తుంది. ఒకసారి మనకు బాగా సన్నిహితులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు నమితంగా మనం ప్రేమించే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో గుండెలు బరుక్కుపోతే తట్టుకోలేము. ఆ తట్టుకోలేని పరిస్థితి మనకే కాదు, ఏసఐ కూడా ఉంది. ఆయన వ్యక్తపరుస్తున్నారు చూడండి, మీలో ప్రతివాడు ఎవరింటికి వెళ్ళిపోతారు, అందరూ నన్ను వదిలిపెట్టేస్తారు. ఆ వదిలిపెట్టే గడియ వస్తుంది, వస్తుంది కాదు, వచ్చేసింది. అయితే నాకు ధైర్యం, నేను ఒంటరిని మాత్రం కాదు, నా ప్రభు నాకెప్పుడు తోడున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ప్రభు ఎన్నోసార్లు వాగ్దానాలతో ఈ మాట చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయనలాగా మనకు కూడా ఈ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి, మనం ఒంటరి అనే ఫీలింగ్ వచ్చేసే పరిస్థితి చాలాసార్లు మనకు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకో ఒక విధమైన దిగులు, ఒక విధమైన శూన్యం కనిపిస్తూ ఉంటుంది జీవితంలో. ఆ శూన్యంలో ఏంటంటే మనకు బాగా సన్నిహితులు, మనకు బాగా ప్రేమించే వాళ్ళు, వాళ్ళ దూరం అయిపోతే ఏంటో ఒక శూన్యం, ఏంటో ఒక ఎంప్టీనెస్, అది మనం తట్టుకోలేము, మన గుండె భరించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక విధమైన కలవరం, ఆవేదన. ఈ లోకంలో ఎవరు మనకు దూరమైనా, మనకెన్నడూ దూరంగా కాకుండా మనకి ఎప్పుడు దగ్గరగా ఉన్న ఏసయ్య మాత్రం ఎప్పుడు మనతో కూడా ఉన్నాడు. మనల్ని ఆయన ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఎప్పటికప్పుడు మనం తెచ్చుకొని, గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ఉండాలంట. ఆ మాట చెప్తూ ఉండాలంట, మనం ఆ మాట చెప్తూ ఉండాలంట. 13వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 5వ వచనం చూడండి. 5వ వచనం 2వ లైన్, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చెప్పానా? నాతో అయితే చెప్పాను, మీతో కూడా చెప్పానా? ఏమని చెప్పాను? నిన్ను ఎన్నడును విడవను, నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చెప్పాను. కాబట్టి మనం ఏమనాలి చెప్పన, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఏం చెప్పాలంట, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేస్తాడు అని ధైర్యంతో చెప్పగలగాలంట. అని ధైర్యంతో చెప్పగలగాలి. అనొకసారి, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, ఈ నరమాత్రులు నాకేం చేయగలరు,
మళ్ళీ ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఈ నరమాత్రులు నాకేం చేయగలరు? ఏంటమ్మా నీకంత ధైర్యం? నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన నాతో చెప్పాడు. అదే నా ధైర్యం. చెప్పినవాడు మధ్యంతరంగా హ్యాండ్ ఇచ్చేసేవాడు మాత్రం. మనం ఆయన్ని విడిచిపెడదాం అనుకున్నా, మనల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు కదా. చాలాసార్లు మనకేదో జరగలేదని, మనకేదో కలగలేదని, మనం అనుకున్న పనులు అవ్వలేదని, లేకపోతే మనకేదో కష్టం కలిగిందని, యేసయ్యను విడిచిపెట్టి, సన్నిధిని విడిచిపెట్టి మనం దూరంగా ఉన్నా, మనల్ని ఎవరినో పంపించి మనల్ని మళ్ళీ పురుగొల్పి ఏదో విధంగా మనల్ని మళ్ళీ సన్నిధికి తెచ్చుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని, నువ్వు దేవుడు అయ్యా, ఎంత పొరపాటు చేశానయ్యా, నిన్ను వదిలిపెట్టి నేను బతకగలను అయ్యా అనేటట్టుగా మళ్ళీ మనల్ని చేయలేదా ఆయన? విడిచిపెట్టే పరిస్థితి రాలేదా? విడిచిపెట్టి అలిగి సనిగి ఓ మూల కూర్చొని ఆ పూట ఆరాధన మానేసిన రోజులు కూడా లేవా? ఒక్కసారి ఆలోచిస్తే ఆ వారం మీకు రాబుద్ది గల. ఏం ప్రార్థనలు ఏం కూడా లేవా? నేను రాలేనమ్మా. అలక ఆగిపోయారు మీరు. మీరు ఆగిపోయినా మిమ్మల్ని ఆగనివ్వలేదు ఆయన. మీరు చెయ్యి విడిచిపెట్టినా మీ చెయ్యి ఆయన విడిచిపెట్టలేదు. మనల్ని ఆయన ఎప్పుడు పట్టుకొని నడిపిస్తూ వచ్చాడు కాబట్టి ఈరోజు వరకు ఇంకా వస్తూనే ఉన్నాం. ఇన్నాళ్ళు మనకు తోడుగా వచ్చిన దేవుడు, ఇన్నాళ్ళు మనతో నడిచిన దేవుడు జీవితకాలం అంతా మనతో నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక మనం కూడా ఎప్పుడయ్యా నన్ను ఎప్పుడు నువ్వు విడవలేదయ్యా. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఆయన ఇప్పుడు నన్ను విడిచిపెట్టాడు మిమ్మల్ని. ఆయనే కానీ విడిచిపెట్టుంటే ఏమైపోయేవాళ్ళం? మనల్ని అందరూ విడిచిపెట్టారు కదా. కానీ ఒక్క యేసయ్య మాత్రమే నమ్మదగిన దేవునిగా ఉంటూ ఎన్నడూ మనల్ని విడిచిపెట్టకుండా, మనం దూరం అయిపోతున్నా సరే మనల్ని వెన్ను తట్టి ఎప్పటికప్పుడు మనల్ని సరిచేసి మళ్ళీ లాక్కొస్తా ఉన్నాడు. ఒక దెబ్బ కొట్టైనా సరే మళ్ళీ దేవుడు కావాలనేటట్టుగా మనకి చేసి తీసుకురాలేదు ప్రభు ఆయన విడిచిపెట్టడం. అయితే ఒక మాట, ఎప్పుడు పక్క నుండి ఆయన తోడుగా ఉంటే ఎన్ని మేళ్ళు దొరుకుతాయో మీకు చాలాసార్లు చాలా విషయాలు నేను చెప్తూ వచ్చాను, రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. ప్రభు మనకు తోడుగా ఉంటే వెళ్ళించోటల్లా జయం. ప్రభు మనకు తోడుగా ఉంటే మాట్లాడిన పని యావత్తు నెరవేరిపోతుంది. ప్రభు మనకు తోడుకుంటే మన చేత్తో చేసిన పని యావత్తు సఫలమైపోతూ ఉంటుంది. ప్రభు మనతో కూడా రావాలే కానీ మనకి ఏ లోటు ఉండదు అంటూ ప్రభు మనకు తోడుగా ఉంటే ఎలాగ ఉంటుందో అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను. ఆ ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి? ఆయన నిజంగా అన్ని విషయాల్లో మనకి ఇవన్నీ సహాయం చేస్తూ మనకు తోడుగా ఉంటూ మనకి అద్భుతాలు చేయాలంటే మనం ఎలా ఉండాలి అని మరికొన్ని సంగతులు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడతాను. పరిశుద్ధ గ్రంథంలో అది కూడా టూకీగా టక్ 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 చెప్పేస్తానండి. యోహాను సువార్త 8:29 యేసయ్య అంటున్నారు, నన్ను పంపినవాడు నాకు తోడు ఉన్నాడు. కారణం ఏంటో చెప్పనా? ఆయనకి ఇష్టమైన కార్యములే నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంటే ప్రభు ఈయన తోడుండటానికి ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. ఆయనకి ఇష్టం లేని ఏ పని నేను ఎప్పుడు, కనుక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నాకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉండాలంటే ఎప్పుడు మనం ఆయనకి ఇష్టమైన కార్యాలే చేయాలి. ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఏమీ మనం చేయకూడదు. ఇది మొదటి మాట. ఏమంటే ప్రభు మనకు తోడు ఉండాలంటే ఇంకేం చేయాలో త్వర త్వరగా నేను చెప్తాను. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో వణికిపోతూ ఉన్నాడు యెహోషువ. ఎందుకంటే మోషే ఇలాంటి మోనార్క్నే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. ఎవరినంటే మోషే ఇలాంటి అద్భుతమైన నాయకుణ్ణి. అసలు చచ్చిపోవడానికి మోషే కారణం ఏంటంటే ఈలే. ఇలాంటి పరిస్థితుల్లో మోషేతో ప్రభు ఉన్నాడు కాబట్టి ఎన్నో అద్భుతాలు. సముద్రం చీలిపోయింది, ఎడారిలో నది వచ్చేసింది, అరణ్యములు త్రోవ కలగజేశాడు, ఆకాశంలో మన్నా కురిపించాడు, మారా మధురంగా మార్చాడు. మామూలు అద్భుతాలు కాదు, గొప్ప గొప్ప అద్భుతాలు మోషే పక్షాన నుండి దేవుడు చేశాడు. ఇప్పుడు యెహోషువ చిన్నోడు, ఉడిగిపోతున్నాడు, భయస్థుడు. ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటుందో అని టెన్షన్గా ఉంటూ ఉన్న సమయంలో 1వ అధ్యాయం 5వచనంలో ఏమంటాడో చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండను? నేను మోషేకి ఎలా తోడున్నాను నీకు తోడుంటాను. నేను మోషేకి ఎలా తోడున్నాను నీకు అలా తోడుంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు యెహోషువ, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. నేను మోషేకి ఎలా తోడున్నాను నీకు తోడుంటాను. నిన్ను ఏ రోజు విడిచిపెట్టను అంటూ 9వ వచనంలో ఏమంటాడు చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండవు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండయా, నీకు చెప్పాను కదా, నీకు చెప్పాను కదా చేస్తూ ఉండవు, ధైర్యంగా ఉండవు,
దిగులు పడద్దు, చడియొద్దు, ధైర్యంగా ఉండు. నేను నీకు చెప్పా కదా, అలా చేసుకో. అది నువ్వు చేస్తా ఉండు, నిన్ను ఎప్పుడు వదిలిపెట్టరు, నీకు తోడుగా ఉంటాను అంటున్నాడండి. ఏం చెప్పాడో, ఏం చెప్పాడో 8వ వచనంలో మనం చూస్తాం. చెప్పాను కదా, అది చేస్తా ఉండు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. 7వ వచనం కూడా చూద్దాం. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున ఏని దేని ప్రకారం చేయాలి? ధర్మశాస్త్రం అంతటి చెప్పున నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏదైతే మోషే ద్వారా నీకు నేను అందించాను, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన పాటి అన్నిటి ప్రకారము నీవు చేయవలెను. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకుండా చక్కగా వాక్యం ఎలా చెబితే అలాగా నువ్వు చేయాలి. అలా నువ్వు చేస్తే ధైర్యంగా ఉన్నాయా, నిబ్రంగా ఉండవు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు నీతో కూడా. అంటే ఇప్పుడు దేవుడు మనతో కూడా రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి, ఆ ప్రకారం చెయ్యాలి. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఎవరైనా పర్లేదమ్మా ఇలా చేయొచ్చు, ఎవరు చెప్పారా మరి అలా అక్కర్లేదు, ఇలా చేయొచ్చు. అమెండ్మెంట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్స్ ఉన్నాయి, కానీ ధర్మశాస్త్రానికి మాత్రం అమెండ్మెంట్స్. అమెండ్మెంట్స్ అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. వీటిని కొంచెం తప్పించవచ్చు అన్నమాట. అమెండ్మెంట్స్ చేయటం అంటే అంటే రాజ్యాంగానికి కొంచెం తప్పించి చేయొచ్చు, కానీ ధర్మశాస్త్రాన్ని తప్పించడానికి వీలు? దీని నుండి సున్నా కానీ అరసున్నా కానీ తొలగిస్తే ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని తెగుళ్ళు రాశాడు అన్నీ వాళ్ళ మీదకి వచ్చేస్తాయి అంట. ఊరి నాయనో, కనుక ఈ ధర్మశాస్త్రాన్ని కొంచెం కూడా మార్చటానికి వీలు లేనే లేదు. ఇందులో ఎలా చెప్పితే అలాగ నువ్వు రోజు చదివి దాన్ని పాటించి ఆ ప్రకారం నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా చేస్తే యెహోషువా నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీతో కూడా వస్తాడు. నువ్వు దిగులు పడద్దు, జడియొద్దు అని ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్పాను. దేవుడు మనతో కూడా రావాలంటే మనం చేయాల్సిన మొదటి పని, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేయకూడదు, ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలే చేయాలి. 2వ పని ఏంటో చెప్పండి. వాక్యాన్ని ప్రతిరోజు చదివి ఆ ప్రకారం చేస్తూ కుడికి కానీ ఎడమకు కానీ తొలుక్కోకుండా చక్కగా వాక్యం ప్రకారం చేయాలి. సరే, 3వ పాయింట్కి వెళదామండి. మొదటి సమూయేలు గ్రంథం 18:14, సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా. అంటే ఇప్పుడు దేవుడు తోడుగా దావీదుకి ఎందుకున్నాడు అంటే అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అంటే దావీదు బుద్ధి ఎప్పుడు మంచి బుద్ధి, సుబుద్ధి, అలా సుబుద్ధి కలిగి దావీదు ప్రవర్తించాడు. కనుక దావీదుకి ఎప్పుడు దేవుడు తోడుగా. ఇప్పుడు దేవుడు తోడుగా ఉండాలంటే మనం చేయాల్సిన 3వ పని ఏంటో మనకు అర్థమైంది. మొదటి పని ఏంటి? ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఎప్పుడు, ఆయనకి ఇష్టమైన కార్యాలే ఎప్పుడు. 2వ పని ఏంటండి? వాక్యం శ్రద్ధగా చదవాలి, ఆ ప్రకారం చెయ్యాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. 3వది, మన బుద్ధి ఎప్పుడు మంచి బుద్ధిగానే ఉండాలి. మంచోడికి మంచోడిని, చెడ్డోడికి నేను, నన్ను ఒక్కవైపే చూసావు, ఇంకో వైపు కూడా ఉందండి నీకు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు 2వ వైపు, 2వ కోణం లేదుగా మీకు ఎవరికి, తలకాయ ఊపలేదంటే ఉందన్నమాట. ఒక్క తల్లి చెప్పింది లేదయ్యా 2వ కోణం అని, మిగతా వాళ్ళంతా నీకు చెప్పావా, నువ్వు చెప్పేది ఏదో చెప్పుకొని పోరాది, ఎందుకు మమ్మల్ని కదిలిస్తా పద్దాక. 2వది లేదుగా మనకి, ఒక్క సైడే చూసాం నేను, నిజంగా ఒక్క సైడే చూస్తూ ఉంటాను నేను. నా దగ్గర జనం చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చినప్పుడు బాబా ఎంత మంచివాళ్ళగా ఉంటారు పాస్టర్ గారు అండి, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర చూడాలండి వాళ్ళ కథ. ఇది ఎక్కడ చూడాలి, నేను మీకు కథ చూడటానికి ఎన్ని దగ్గర రమ్మంటారా? అలా అందరు కథ చూడాలంటే రోజుకు ఒక కథ చూడటానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది అందరు కథ చూడాలంటే. అలా కనుక మీ కథలు, మన అందరి కథలు ఎవరు చూస్తున్నారు? ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉండాలంటే మందిరంలో ఎంత మంచి బుద్ధి ఉందో బయట కూడా ఇంట్లో కూడా అంతే మంచి. సమస్త విషయాల్లో ఎల్లప్పుడూ సుబుద్ధిగా మనం ఉంటే ఆయన మనకు తోడుకుంటాం. ఓ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆ మాటలన్నీ చెప్పేసి మళ్ళీ పంపించేస్తాను మిమ్మల్ని. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుడు తోడు ఉండాలంటే ఏం చేయాలో బోల్డ్ అని చెప్పాడు ఒక్కసోటే, అది చూపించేసి నేను పంపించేస్తాను. 2వ కొరింథీయుల పత్రిక 13:11 తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు
మీకు తోడై ఉండను. ఏమండి, దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం చేయాల్సిన పని, ఇక్కడ 5 విషయాలు చెప్పాడు. ఒకటి ఎలా ఉండాలంట, సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? నేను వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటాను? నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు కూడా ఈ సంతోషం ఎప్పుడు ఉండాలంట. నా కోరిక, వాక్యం చెప్పేటప్పుడు నేను ఎలా సంతోషంగా మిమ్మల్ని ఎలా సంతోష పెడుతున్నానో. కొంతమంది అంటారు మీతో ఎక్కడికి వచ్చినా సంతోషంగా టైం గడిచిపోద్దండి, సంతోషంగా. నేను సంతోషంగా ఉండడానికి నాతో నోళ్ళందరినీ సంతోష పెట్టాలని నేను ట్రై చేస్తా. కారణం ఏంటంటే నా కోరిక అండి, చెప్పన నేను అలా ఉంటేనే నాతో ఎవరుంటారు? మరి మీరెందుకండి సేరున్న ఆవనం పట్టించేసి పక్కన కూర్చున్నట్టు ఉంటారు ఒక్కోసారి? ఎంత ఆవనం? ఇంకా మా నాన్నగారు పట్టించేసి ఏ నవరానేవాళ్ళు, పట్టించేసేవాళ్ళు మాకు. మీకు ఎవరో పాపం ఆవనం అంటే ఎలా ఉంటుందో మీకు తెలియకపోవచ్చు. ఆవనం తాగిన వాళ్ళు ఇక్కడ నేను అందులో ఫస్ట్ అనమాట. సంవత్సరానికి 2 సార్లు పట్టించేవాళ్ళు మాకు ఆవనం. దానికి అంత స్టంట్ అయ్యేదో మాకు ఆనందం తాగటానికి. సరే, ఏదేమైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం ఎప్పుడు దిగాలకు ఉండకూడదండి. ప్రభు మీతో కూడా ఉండాలా? ఖచ్చితంగా. ఎప్పుడు ఇప్పుడు ఎలా సంతోషంగా, నేను ఎలా సంతోషంగా, మీరు ఎలా సంతోషంగా ఉంటున్నారో ఎప్పుడు మనం అలాగే. అంతేగాని బాధగా ఎప్పుడు ఉండబాకండి. ఉండటానికి బోల్డ్ అని బాధలు ఉండొచ్చండి. బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏ టెన్షన్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నా బాధలు, నేను ఒక్కసారి అలా విడమర్చి నేను చెప్పడం ప్రారంభిస్తే బాధలన్నిటి గురించి చెప్పి ఎంది అమ్మా నా బాధలు అనేటప్పటికీ ఇక్కడ ఆ కెమెరా తీయటానికి ఉన్న బాబును నేను తప్ప, ఎందుకంటే ఇంకా ఆయనకి అది జాబు, నాకు ఇది జాబు, మేమిద్దరం తప్ప మొత్తం మరిగెడతారు. అక్కడ అయితే ఆ బాధలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఇక్కడ నేను ఉంది. బాధలు లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ, అందరికీ ఏదో ఒకటి ఉంది. కానీ బాధలు కాసేపు మైమరిచిపోవాలి. ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది ఆరోగ్యం అండి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అదే ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా నేను సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదే నాకు ఆరోగ్యం కలగజేస్తుంది. హల్లెలూయా. కొందెచ్చుకొని మరీ కూర్చొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే డాక్టర్ అనే మాట ఏం చెప్పనా? మీరు ఆలోచిస్తారమ్మా, ఏం డాక్టర్ అండి బాబు, అసలు భలే డాక్టర్, భలే చెప్పేశాడు ఈయన. అవునండి, నేను ఆలోచిస్తాను. ఎందుకంటే అందరికీ ఆ రోగమే పట్టింది. ఇప్పుడు ఏ రోగం లేదు, ఆ రోగమే పట్టింది అందరికీ. ఏ రోగం? ఆలోచించే రోగం. అది మానేయండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు తోడుండాలంటే చెప్తున్నా, సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి. అంటే సంపూర్ణమైన భక్తి చేయడానికి తాపత్రయపడదాం. ఏదో వెళ్ళారా, ఏదో వచ్చారా అన్నట్టు కాదు. పళ్ళెం దగ్గర కూర్చున్నప్పుడు ఏదో తిన్నారా అన్నట్టు తింటామా? ఏదో తిన్నారా అన్నట్టు తినం మనం. కడుపు నిండా తినండి, కాదన్న అది కాదండి నా ఉద్దేశం. కడుపు నిండా తినండి, నో ప్రాబ్లం. మీరు తినాలి, నేను తినాలి. అయితే కడుపు నిండా తిందాం, కానీ భక్తిని కూడా ఎలా చేద్దాం? సంపూర్ణంగా చేద్దాం, సంపూర్ణంగా. ఆ తర్వాత మూడో మాట, ఆదరణ కలిగి ఉండండి. ఏముండాలంట, మనం ఏం కలిగి ఉండాలి అంటే మనం సూటిపోటు మాటలు ఎవరిని పొడవద్దు, ఎవరిని క్లాస్ మీకొద్దు, మీరు ఎవరిని సరి చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ జాబ్ మీకు ఇవ్వలా, మాకు ఇచ్చాడు ఆ జాబు, నేను చేయాలి మరి తప్పదు. కొద్దో గొప్ప నేను అడప తడప చేస్తూ ఉండాలి. అసలు చేయలేదు అనుకోండి ఎడబడితేట్టు ఉంటారు మీరంతా. నాకు దేవుడు ఆ జాబ్ ఇచ్చాడు కాబట్టి నేను ఒక్కడనే చేయాలి. మీరెవ్వరు చేయకూడదు ఆ పని. వచ్చిన వాళ్ళందరికీ మీరు ఏమి ఇవ్వాలి? ఆదరణ. ఆదరణ. ఎవరైనా దిగాలకున్నారని, ఏం సిస్టర్ అలా ఉన్నారు, మన ఫాస్ట్ గారు చెప్దాం, సంఘంలో పెట్టి ప్రార్థిస్తారు, పెద్ద పెద్ద సమస్యలే తీరిపోతున్నాయి. నీ సమస్యలు లెక్కేయండి, మన దేవుడు లేడా? నువ్వు అలా దిగాలకుండా బాక, ఏంటో నాకు చెప్పు, నేను ప్రార్థన చేస్తా, పాస్టర్ గారు చెప్దాం, పద ప్రార్థన చేసుకుందాం, ధైర్యంగా ఉండు, దిగాలకుండా బా అని. సిస్టర్స్, సిస్టర్స్నే బలపరచండి ప్లీజ్, సిస్టర్స్, సిస్టర్స్నే. బ్రదర్స్, మీరు బ్రదర్స్నే బలపరచండి, మీరు సిస్టర్స్ని బలపరచొద్దు. అంత పని చేయొద్దు, నాకు పని చెప్పొద్దు, లేనిపోని పని. ఒకసారి ఆలోచిస్తే బ్రదర్స్, బ్రదర్స్ని బలపరచండి, సిస్టర్స్, సిస్టర్స్ని బలపరచండి, ఆదరించండి. ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి మగవాళ్ళని ఆదరించాలనిపిస్తుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళని ఆదరిస్తాం. వద్దొద్దు, అలా చూడబాకండి. అసలు ఎవరి పట్టుకో వాళ్ళం ఆదరిద్దాం, తోటి వ్యక్తులను మనం ఆదరిద్దాం. అలా ఆదరణ ఎవరి దగ్గర ఉందో, అలా ఆదరించే మనసు ఉన్న వాళ్ళ పక్కన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. కనుక దేవుడు మీతో కూడా ఉండాలంటే మీ దగ్గర ఏముండాలి? దేవుడు మనల్ని ఆదరించట్లేదా చాలాసార్లు? మనం ఎందుకు మన తోటి వ్యక్తులను మనం ఆదరించొద్దండి? ఏదో వచ్చారో తట్ట, ఏదో అంటారు చూడండి, పెట్ట పెట్ట తుర్ర అందే తట్ట సంఘం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రార్థన ఆమెను అంటుందో తట్ట సంఘం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎవరు కాదు పరుగో, రన్నింగ్ రేస్లో వెళ్ళినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. నేను అది కాదు, కొంచెం అందరినీ పలకరించుకుంటూ సిస్టర్ ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ సిస్టర్, ప్రైజ్ లాడ్ సిస్టర్, ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ బ్రదర్, బ్రదర్ సిస్టమా, ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ సిస్టర్, ప్రైజ్ లాడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్న, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఒక్కసారి ఆలోచిస్తే ఇలా మనం ఆదరించుకుంటూ ఒకరినొకరం బలపరుచుకుంటూ ఒకరికొకరం
ఒక అండ, నీకు నేను అండ, నాకు నువ్వు అండ అన్నట్టుగా మనం బలపరుచుకుంటూ మనం అలా ఉంటే అలాంటి వాళ్ళు పక్కన ఉండటానికి మన యేసయ్య ఇష్టపడతాడు. హల్లెలూయ. ఇందులో నాలుగో మాట చెప్తున్నాను చూడండి, ఏక మనసు గలవారై ఉండండి. మనుషులందరం కలిసి ఒక చోట ఉండున్నాం కానీ మనసులు కలవట్లేదు మనకి. మన మనసులు కలుపుకున్నాం. ఏక మనసు ఎక్కడుందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఒక్కసారి మీకు వచ్చిన చూపించాలి నేను. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో మీకు మాట నేను చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 32వ వచనం ఒకసారి చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తమకు కలిగినది ఏదియు తనది అనుకునలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుతున్నాను చూడండి. విశ్వసించు వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉన్నారు. కనుక ఏం జరిగిందో 31వ వచనం ఉంది. వారు ప్రార్థన చేయగానే వారి కూడు ఉన్న చోటు కంపించెను. వారు ప్రార్థన చేస్తుంటే వారు ఎక్కడ కూడుకుంటే అక్కడ ఏమైంది? ప్రకంపనలు వచ్చేస్తున్నాయి, భూమి కంపించేస్తుంది. అందు మాత్రమే కాదు, కాస్త 33వ కాస్త లాస్ట్ లైన్ లో చదువుతున్నాను చూడండి. దైవ కృప అందరి అందు అధికముగా ఉండెను. అంటే దైవ కృప అక్కడ కూడి ఉన్న వారందరి మీద అధికంగా ఉంది. దైవ కృప, దైవ కృప అధికంగా అందరి మీదకి రావాలంటే అందరూ ఏ మనసు? ఏక మనసు. ఏమండి, మనం ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ప్రకంపనలు జరగాలంటే కూడుకున్న మనందరం ఏ మనసు? కనుక అందరితో మనసులు కలుపుకోండి. మనుషులు అందరం ఒక చోట కూడుకుంటున్నాం కానీ మనసులు కలవట్లేదు. కూడి ఉన్న ప్రతి చోట ప్రకంపనలు జరగాలంటే, ప్రార్థనలకు జవాబులు రావాలంటే, ఎంతమంది కూడుకున్నారు అందరి మీద దైవ కృప అధికంగా కుమ్మరించబడాలంటే కూడుకున్న మనందరం ఏక మనసు ఉండాలి. అలాంటి ఏక హృదయం ఏక మనసు మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. అలా ఉన్న చోట ఎవరుంటారు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి నన్ను ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు కదా. కనుక దేవుడు మనతో కూడా ఉండాలంటే మనం అందరితో మనసులు కలుపుకోవాలి. ఆ లాస్ట్ మాట చూద్దాం చూడండి, సమాధానంగా ఉండండి. అందరితో ఎలా ఉండాలి? ఎవరు క్లాస్ పైకి వద్దు, నేను సమాధానంగా ఉండండి. సమాధానంగా ఉండండి అందరితో. అందరితో ఎలా ఉండాలి అంటే ఎవరితో మనకు గొడవలు వద్దు, వాళ్ళంటే నాకు పడదు అనే తత్వం అసలు ఎప్పుడు మనకి? అందరితో సమాధానంగా ఉందాం. ఎందుకంటే దేవుడితో మీకు సమాధానం కావాలంటే ఈ భూమి మీద మనం అందరితో సిలువ ఎలా ఉండొచ్చు చెప్పనా? ముందు పైనుండి కిందకు ఉంది కదా, తర్వాత ఇలా ఉంది కదా, ఆ రెండు కలిపితే ఏమైంది? సిలువైంది. ఏమండి ఇది దేనికి సాదృశ్యం అంటే, మనం అందరితో సమాధానంగా ఉండటానికి సాదృశ్యం. అప్పుడు ఇది దేనికి సాదృశ్యం అంటే, దేవుడు మనతో కూడా సమాధానంగా ఉంటాడు. హల్లెలూయ. అంటే దేవుడు మనతో కూడా సమాధానంగా ఉండాలంటే మనం అందరితో కూడా సమాధానంగా ఉండాలి. కాబట్టి దేవుడితో మీకు ఎప్పుడు సమాధానం కావాలా? నాకు మాత్రం ఆయనతో ఎప్పుడు సమాధానం కావాలి. హల్లెలూయ. ఎప్పుడన్నా నేను ఎవరితో అయినా గొడవ పెట్టుకోవడం ఇప్పుడు చూసారా? ఇక్కడ కూర్చున్న మీతో ఎప్పుడైనా నేను మాట్లాడిన రోజు ఏదైనా ఉందా? మీరు వెళ్ళిపోతే తప్ప మీ అందరితో నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. మీ అందరితో నేను ప్రేమగానే ఉంటాను. నా యేసయ్యతో నాకు సమాధానం లేకుండా ఒక్కరోజు కూడా నేను బ్రతకలేను. నా యేసయ్య నాకు కావాలి. ఎప్పుడు మీకు కూడా కావాలా? ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనం 5 పనులు చేయాలి. మొదటి పని చెప్పండి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రెండవది, సంపూర్ణమైన భక్తికి తాపత్రయం పడాలి. మూడవది, ఆదరణ ఉండాలి. మన దగ్గర అందరిని ఆదరించాలి కానీ సూటిపోటు మాటలు పడవకూడదు. నాలుగవది, మనసు కలుపుకోవాలి అందరితో. ఐదవది, అందరితో సమాధానంగా ఉండాలి. అప్పుడు అంటున్నాడు, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడే ఉంటాడు. అంటే దేవుడు మనకు తోడు ఉంటాడు. అంటే దేవుడు తోడు ఉండాలంటే, ఇప్పుడు 3 విషయాలు 3 విధాలుగా చెప్పాను, 5 ఒకే పాయింట్లో చెప్పాను. అంటే ఇప్పుడు 8 పాయింట్లు చెప్పినట్టు, ఈ 8 మీ నోటితో చెప్పండి. దేవుడు మీకు తోడు ఉండాలా? ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి పని, ఆయనకి ఇష్టమైన కార్యాలే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. రెండో పని, వాక్యం చదవాలి, ధ్యానించాలి, ఆ ప్రకారం చేయాలి. అప్పుడు దేవుడు మనకు తోడు ఉంటాడు. మూడవది, బుద్ధి ఎప్పుడు మంచిగానే ఉండాలి, చెడ్డ బుద్ధి అవ్వకూడదు. నాలుగవది, సంతోషంగా ఉండాలి. 5, సంపూర్ణంగా ఉండాలి. 6, ఆదరణ కలిగి ఉండాలి. 7, ఏక మనసుతో ఉండాలి. 8, సమాధానంగా ఉండాలి. ఈ 8 పనులు చేస్తే దేవుడు మనకి వాడలో ఎంతమంది ఉన్నారు? నావహు వాళ్ళు 80 ఉన్నారు. ఈ 8 పని చేసిన వాళ్ళతో ఎవరుంటారు? వాడలో వారితో ఎవరున్నారు? 8 పనులు చేసిన వారితో ఎవరుంటారు? మీతో ఆయన ఉండాలనుందా? 8 పనులు చేయటానికి తీర్మానం చేసుకున్నారా? ఒక్కసారి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను 8 పనులు నేను చేస్తానయ్యా, నాకు మీ తోడు ఉండండి అయ్యా. మీ తోడు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. మీ తోడు లేని జీవితం వ్యర్థం తండ్రి. మీరు నాకు తోడుగా ఉండాలి. జీవిత కాలం అంతా తోడుగా ఉండాలి.
దయచేసి నాకు తోడుగా ఉండండి. మన ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడానికి స్తోత్రము, స్తోత్రము నాయన. ఈ ఉదయం నుంచి నేను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తుండగా నా ప్రభు అయ్యా, అయ్యా ఒక్కసారి నాయన సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారయ్యా, పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. మీకు స్తోత్రములు నాయన. నీ కుమారుని బలపరుచుకొని వర్తమానం ద్వారా మీరు మహిమ పొందారు. అలాగే మీ దాసులు బలపరుచుకొని వర్తమానం ద్వారా మీరు మహిమ పొందారు. స్వస్థత ప్రార్థన ద్వారా అనేక మందిని దర్శించారు, అనేక మందికి ఆరోగ్యం ఇచ్చారు. నర నరాలలోనికి, ఎముకల్లోని, కీలులోనికి, మూలుగులోనికి నాయన రక్తపాసం జరిగించారు. ప్రతి వారిని సంతోషంగా ఉండమని నాయన, నీ వర్తమానం ద్వారాగా నాయన నీ రాకడ కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని సహాయం ఇచ్చేయమని. ఎన్నో ఇరుకుడు ఇబ్బందులతో మేము వచ్చి ఉన్నామయ్యా, ఏదైనప్పటికైనా మీరు సరిచేయగల శక్తిమంతుడు కనుక నా ప్రభు అయ్యా, అయ్యా ఒక్కసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని అయ్యా, నీ దగ్గర మీరు రావాలంటే ఏమి చేయాలో ఈరోజు మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. అందరితో సమాధానం కలిగి మాలో ఉన్న నాయన అయ్యా, పనికిరాని ఏ ఉన్నప్పటికైనా తీసివేయండి. పనికిరాని ప్రతిదీ కూడా తీసేసి పారేసి అయ్యా బలపరచమని సహాయం చేయమని ప్రభు. ప్రతి వారిని నాయన ప్రేమించే మనిషి మా అందరికీ దయచేయండి, సమాధానము దయచేయండి నాయన. సమాధానము లేకపోతే నీవు ఇష్టపడవు ప్రభు. మా కొరకు రక్తం కార్చావు, మా కొరకు బలయ్యావు, మా కొరకు యాగం చేసావు ప్రభు అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం పది దాకా తండ్రి. మేమైతే జ్ఞాపకం ఉండటం లేదు, నీవైతే భయం పడతలేదు. భయం లేని బట్టి నాయన పరలోకం చేరదని నిశ్చయముగా మీరు మాట్లాడుతున్నారు. మా అందరూ భయం పుట్టించి సమాధానం కలిగి మేమందరం ఉండడానికి మాకు సహాయం ఇచ్చేయమని. రేపటి కొరకు మీ దాసులు కుటుంబాన్ని సిద్ధపరచండి. మూడు ఆరాధనలో బ్రాంచీల్లో జరుగుతుండగా నీ కృపాన్ని సన్నిధి ఉంచమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో బతిమడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.